అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020వ సంవత్సరం చాలా నిరుత్సాహంగా గడిచినప్పటికీ డిసెంబర్ 30వ తారీఖు మాత్రం తెలుగు నాటక రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అదేమిటంటే ప్రతాపరుద్రమ అనేటువంటి తెలుగు ట్రైలజీ నాటకాన్ని డిసెంబర్ 30వ తారీఖు నాడు దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ వారు, భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ వారి సహకారంతో జయప్రదంగా ప్రదర్శించారు. ట్రైలజీ నాటకం అంటే ఒకే కథకి సంబంధించి 3 భాగాలుగా 3 నాటకాలు వేయటం. ఆ 3 నాటకాలు నెలకొకటి కావచ్చు, సంవత్సరానికి ఒకటి కావచ్చు, లేదా 3 రోజులు 3 భాగాలుగా కూడా వేయచ్చు. దీనికి రచన ఎంఎస్ నారాయణ బాబు గారు కాగా డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వం వహించాడు. అలాగే డాక్టర్ అనితారావు నృత్య దర్శకత్వం వహించారు. ఈ ట్రయాలజీలో మొదటి భాగం 2018 సెప్టెంబర్ 28, 29 తారీఖుల్లో ప్రదర్శించారు. రెండో భాగం వేసేటప్పుడు మొదటి రోజు మొదటి భాగం, రెండో రోజు రెండో భాగం ప్లాన్ చేసి 2019 డిసెంబర్ 25 మొదటి భాగం, డిసెంబర్ 26 నాడు రెండో భాగం దిగ్విజయంగా ప్రదర్శించారు. ఇక 3వ భాగం ప్రదర్శిస్తే ట్రైలజీ నాటకం సక్సెస్ఫుల్గా వేసినట్టే. ఆ 3వ భాగం డిసెంబర్ 30వ తారీఖు నాడు వేశారు. యాక్చువల్గా 3 రోజులు 3 నాటకాలు వేద్దామనే అనుకున్నారు. ఈ కరోనా ప్రాబ్లం వల్ల 3వ భాగం మాత్రమే ప్రదర్శించారు, సక్సెస్ఫుల్గా వేశారు. 140 సంవత్సరాల తెలుగు నాటక చరిత్రలో ఒక సరికొత్త రికార్డును సృష్టించాడు మిత్రుడు డాక్టర్ కోట్ల హనుమంతరావు. సహకరించింది తన సహధర్మచారిణి డాక్టర్ అనితారావు. వీళ్ళిద్దరూ ఎంతో అభినందనీయులు. వీరికి అంతటి అద్భుతమైన కథని అందించినటువంటి ఎంఎస్ నారాయణ బాబు గారు కూడా అభినందనీయుడు. ఈ రోజుల్లో నాటకం వేయటం అంటేనే కత్తిమీర స్వాము లాంటిది. నటులు దొరకరు, దొరికిన ఇవాళ్ళు వస్తే రేపు వస్తారన్న గ్యారంటీ లేదు. అటువంటిది 2 ముగ్గురితో నాటకం వేయటమే కష్టమైనటువంటి రోజుల్లో 25-30 మంది కళాకారులు, సింగర్లు, డ్యాన్సర్సు వీళ్ళందరినీ పెట్టుకుని ఈ కరోనా టైంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ, శానిటైజ్ చేస్తూ, అన్నీ చేస్తూ రిహార్సల్స్ చేసి సక్సెస్ఫుల్గా నాటకం ప్రదర్శించడం అంటే అది మహాయజ్ఞంతో సమానం. చాలా కష్టపడి చేశాడు. హనుమంతరావు దర్శకత్వంలో గొప్పతనం ఉంది. కళాకారుని పొరపాటున కూడా ఎప్పుడూ ఎవరిని ఒప్పించడు. నాకు ఇదే కావాలి అని చెప్పేసి చేయలేని వాడిని చేయించే ప్రయత్నం చేయడు. ఏ కళాకారుడు ఏం చేస్తాడో అది తనకు ఎలా ఉపయోగపడుతుందో చూసి దాన్ని తనకు కావాల్సినట్టుగా మలుచుకునేటువంటి గొప్ప గుణం ఉన్న దర్శకుడు డాక్టర్ కోట్ల హనుమంతరావు. ఆ నాటకం తాలూకు కొన్ని విజువల్స్ ఇప్పుడు చూద్దాం. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.